హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఫుడ్ అండ్ ఫామ్ ఛానల్లో పొంగలి చేస్తున్నాం. ఎట్లాగంటే చక్కటి మిరియాలు, జీడిపప్పు, అచ్చమైన నెయ్యి వేసి పొంగలి చేస్తున్నాం. దీన్ని నేను ఎలా తయారు చేస్తానో, ఏమేమి వేస్తానో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి కంప్లీట్గా చూడాలన్నమాట. చూస్తేనే మీరు కూడా ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, రండి. గ్లాసు అర గ్లాసు మొత్తం గ్లాసున్నర తీసుకున్నాం పొంగలికి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. బియ్యం 1.5 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి పెసరపప్పు కూడా 1.5 గ్లాసే వేసుకోవాలి. బియ్యము పెసరపప్పు ఎప్పుడు సమానంగానే ఉండాలి. ఈ పెసరపప్పు ఇందులో వేసుకుని మన మంచి సువాసన వచ్చేటట్టుగా ద్వారగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదండి. ఎక్కువ మంట పెట్టి మాడిపోయిందనుకో ఆ పొంగల్ కలర్ మారిపోతుంది. మెయిన్ ఇందులోనే ఉంది. ఈ పెసరపప్పు వేయించుకోవడంలోనే మన పొంగల్ కలర్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని దీన్ని ద్వారగా చక్కగా మాడిపోకుండా మంచి సువాసన వచ్చేటట్టుగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం ఇదే విధంగా దీన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే స్టవ్ వేరు, కట్టెలు వేరు. అందుకని ఈ ఫ్లోలో పెట్టి మంట పెట్టినప్పుడు, ఈ ఫ్లేమ్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు నల్లగా అయిపోయి దీని పొంగల్ కలరే మారిపోయి రూపురేఖల షేమ్ అసలు షేపు లేకుండా అయిపోతాయి. అందుకని ఇది చక్కగా కలుపుతూనే ఉండాలి. మనం అనుకున్న కలర్ వచ్చేసిందండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చి ఈ స్మెల్ వస్తే చాలు. ఇక దీన్ని దింపి పక్కన పెట్టేసుకుందాం. మనం 1.5 పెసరపప్పు, 1.5 బియ్యం వేసుకున్నాం. టోటల్గా 3 గ్లాసులు అయింది. ఒక గ్లాసుకు 2 గ్లాసులు చొప్పున 3 రెండు 6 గ్లాసులు మాత్రం కరెక్ట్గా నీళ్లు పోసుకోవాలి. ఈ ప్రాసెస్లో నీళ్లు కరెక్ట్గా కొలతలుగానే పోసుకుంటే మన పొంగలు సూపర్గా మంచిగా వస్తుందన్నమాట. కొలతలు మాత్రం కరెక్ట్గా ఉండాలండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, తర్వాత మళ్ళీ ప్రాసెస్లో తేడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం. అంతవరకు నీళ్లు బాగా వేడెక్కనిద్దాం. ఇప్పుడు మాత్రం మనం మంట బాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్లు తొందరగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. నీళ్లు వేడెక్కేవారు మాత్రం ఫుల్ మంట పెట్టుకోవాలి. ఎవరు మాట్లాడకూడదని Thank you.
నీళ్ళు బాగా వేడెక్కినాయండి. మనం ముందుగా ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ ఎసర్లో వేసుకుందాం. ఎమ్మటే పెసరపప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి రెండు వేసుకుని బాగా కలుపుకుని మీడియం మంట మీద చక్కగా ఉడకనివ్వాలి. రైస్ వేసుకున్నామండి. ఇప్పుడు ఉదాహరణ తర్వాత ఒకటి వేసుకోవాలి కాబట్టి పెసరపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. దీనికి ఎక్కువ మంట పెడితే తొందరగా ఉడకకుండా ఓ రకంగా అయిపోతుంది అన్నం. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా పెసరపప్పు రైసు బాగా ఉడికి మన పొంగల్కి ఏ విధంగా కావాలో ఆ రకంగా మంచి టేస్ట్గా వచ్చేటట్టుగా మంచి కలర్ వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట. నాది కుండా కట్టెలు కాబట్టి నీళ్లు బాగా లాగేస్తండి. మీకు ఇందాక నేను చెప్పిన కొలతలు మాత్రం అంటే ఒకటికి రెండు చొప్పున మీరు ఇన్ననే వేసుకోండి. ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున కుక్కర్కి కనుక అయితే కరెక్ట్గా ఆ ప్రాసెస్కి సరిపోతుంది అన్నమాట. నాలుగు విజిల్లు వస్తే బ్రహ్మాండం వస్తుంది. అది అలా వేసుకోవాలా. ఆ 80% అయిపోయిందండి. ఇంకా 20% ఉడికితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఈ పొంగల్. ఒకసారి కలిపి మూత పెట్టుకుని తర్వాత చూద్దాం. అయిపోయిందండి మన పొంగలు. దీన్ని దింపేసి మిరియాలతో తాలింపు పెట్టుకుందాం. నెయ్యి మిరియాలు జీడిపప్పు జీలకర్ర అన్నీ వేసి తాలింపు పెట్టుకుంటే అప్పుడు దీని అందం. దింపి పక్కన పెట్టుకుని పోపేసుకుందామండి. ఓకే, చాలామంది ఆయిలు నెయ్యి వేసుకుంటారండి. నేనైతే అచ్చగా నెయ్యి వేస్తున్నాను పోపుకి. ఎందుకంటే పొంగల్ అనేది నేతితో తాలింపు పెట్టుకుని తింటేనే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. అందుకని నేను అచ్చగా నెయ్యే వాడతాను ఇప్పుడు పొంగల్కి మాత్రం. జీడిపప్పు మిరియాలు రెండు స్పూన్ల మిరియాలు అన్నమాట, తగినంత జీడిపప్పు, రెండు స్పూన్లు జీలకర్ర. ఈ పోపు అంతా తీసుకెళ్ళి మనం పొంగల్లో వేసి బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు దాన్ని అట్లాగే ఉంచేయాలి. ఈ పోపు అంతా వేసుకుని ఈ విధంగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మన పొంగల్ కంప్లీట్గా రెడీ అయింది. తర్వాత టేస్ట్ చెప్తాను. చాలా బాగా కుదిరిందండి. ఈ పొంగల్కి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అన్నమాట. కొబ్బరి చట్నీ వేసుకుని ఈ పొంగల్ని టేస్ట్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. అదే తినిచూద్దాం ఒకసారి. ఈ పొంగల్ని ఇలా తీసుకుని ఈ కొబ్బరి చట్నీ ఇలా కలుపుకొని పొంగల్లో మిక్స్ చేసుకుని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి. ఇలా తింటేనే పొంగల్ తిన్నట్టుంటుంది మనస్ఫూర్తిగా. స్వర్గం అండి, అంత బాగా కుదిరింది. ఈ రెండింటి కాంబినేషను ఇంకా చాలా బాగా ఉంది. మీరు కూడా
ఇంట్లో చేసుకుంటే ఎప్పుడైనా సరే ఈ పొంగలు ఈ విధంగా చేసుకొని సరైన కొలతలతో చేసుకుంటే ఇలాగే వస్తుంది దీని తోడు కొబ్బరి చట్నీ కాంబినేషన్ చేసుకొని తిన్నారు అనుకోండి మళ్ళీ ఇంకా జీవితంలో మళ్ళీ పొంగలే తినాలంటారు అలా ఉంటదన్నమాట దీని కాంబినేషన్ దీని టేస్ట్ ఇది ఈ వీడియో మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ మీరు ఎప్పుడు చేసుకొని తింటారో నేను మాత్రం చల్లగాలి కూర్చొని బాగా తింటున్నానండి అబ్బా